హలో హలో మీరు మాట్లాడుతున్న విధంగా భవన్ మాట్లాడుతున్నాను. హలో నమస్కారం సార్, నేను తెలంగాణ భవన్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంతకుముందు 60,000 శాంక్షన్ అయ్యాయి కదా సార్? ఏం లేదు సార్, మా నుండి చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి అంటే, నవంబర్ 30వ తారీఖున జరిగే ఎలక్షన్ లో కేసీఆర్ సార్ కి అలాగే బాలకృష్ణమ్మన్ గారికి మద్దతునిస్తూ కారు గుర్తుకు 1,000,000 రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకు ఇప్పుడు ఇచ్చిన 60,000 ఏమన్నా బాలకృష్ణమ్మన్ ఇంట్లో లేకపోతే కేసీఆర్ ఇంట్లో అమ్మా? ఏం లేదు సార్, అంటే చిన్నప్పుడు మీరు అంటే మీరు మేడం మేడం మీ పేరు ఏందమ్మా? లావణ్య సార్. లావణ్య గారు, ఇప్పుడు మీరు మీరేమన్నా గవర్నమెంట్ ఉద్యోగులా లేకపోతే కేసీఆర్ పార్టీలో ఏమన్నా వాళ్ళ ద్వారా జాబా మీది? అంటే అట్లేం లేదు సార్. ఏంటి అంటే ఇంటిమేట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు నాకు 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 లవణ్య గారు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60,000 వచ్చిందని చెప్తాను కదా, ఇది మీకు డాటా వచ్చింది. అంటే నేనేమంటానంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేసీఆర్ ఇంట్లో నుంచో బాలకృష్ణ ఇంట్లో నుంచి ఇస్తలేదు కదా అమ్మా. అంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఎవరన్నా మనమే కదా, మీరు నేనే కదా, గవర్నమెంట్ అంటే మనమే కదా. అదే సార్, అందుకని అట్లాంటి స్కీమ్స్ ముందు ముందు చాలా రావాలి అంటే మనము కదా సార్. ఏం రావు, ఇప్పుడు కేసీఆర్ గారు బాలకృష్ణ గారు వెళ్తే ఉద్యోగాలు రావు. ఇప్పుడు మీరు మీ వయసు ఎంతమ్మా? ప్రభుత్వ ఉద్యోగం రావాలి కదమ్మా, 24? ఎస్ సార్. లవణి గారు మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి కదా, మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను సంతోషపడేటోడిని. మీరు చెప్తే ఖచ్చితంగా మీరు ఎవరికి చెప్పినా ఓటేసేవాడిని, ఎందుకంటే నేను శారీరకంగా వికలాంగ్ ఉన్నామ్మా. ఓకే, కానీ నా 20 ఇప్పుడు నాకు 30-47 సంవత్సరాలు ఉంటాయి, కానీ మా పిల్లలకైతే ఉద్యోగాలు రావాలని ఆశ ఉంటుంది కదమ్మా. అవును సార్. నీకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మన తెలంగాణ 1200 మంది ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నాం కదా. లవణ్యకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే లవణ్యకు చదివించిన తల్లిదండ్రులు ఎంత సంతోషపడేటోళ్ళు. అది 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 రాలేగా అమ్మా లవణ్యమ్మ, చెప్పమ్మా నువ్వే. ఏంటి అంటే సార్, అంటే వేరే నాయకులతో పోలిస్తే ఇట్లా ఇప్పుడు మనకి ఏంటి అంటే స్కీమ్స్ కింద ప్రొవైడ్ చేసిన చూస్తే ఇప్పుడు దళిత బంధు కానీ ఇవి కానీ వీటి కింద కూడా చాలా మాది ఫుల్ అవుతున్నాయి. మాది చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్ ఇందారం గ్రామము. నా గ్రామంలో సుమారు 4,000 ఓట్లు ఉంటాయి. ఓకే సార్. అందులో దళితులు సుమారు ఎంత లేకపోయినా ఒక 600-700 ఓట్లు ఉంటాయమ్మా. కానీ దళిత బంధు ఒకరికి రాలేమ్మా. ఒక్కరికి రాలేదా సార్? ఒక్కరికి రాలేమ్మా అంటే ఒక్కరికి రాలేదా సార్ అని మీరు అన్నారు కదా, ఒక్కరికి వచ్చిందమ్మా. ఎందుకన్నా అంటే ఒక్కరికి రాలేదంటే ఒక్కరికి వచ్చింది, అది కూడా బాలకృష్ణమ్మకు రైట్ హ్యాండ్ అమ్మా మావాడు. నాకు కొడుకు వరుస అవుతాడు. అంటే నేను ముస్లిం అయినా అతను ఎస్సీ మాదిగా అయినా మాకు కొడుకు వరుస అవుతాడు. వానికి ఒక్కరికి వచ్చింది, ఆయనకి ఒక్కరికి వచ్చినందుకు సంతోషపడాలా, మిగతా వాళ్ళకి రానందుకు బాధపడాలా? రెండోది అమ్మా లవణ్యమ్మ, సీఎం గారు ఏమన్నారంటే నోట్ చేసుకోండి, సార్ దృష్టికి తీసుకొని పోయి బాలకృష్ణమ్మని కూడా ఏం చేస్తానంటే స్థానిక నాయకులకు విలువిస్తలేమ్మా. ఇందారం గ్రామంలో కాలిపోయిన వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ఒక కుటుంబం చనిపోయిండు, ఒక పిల్లగాడు పడుసు పిల్లగాడు చనిపోయిండు, ఇద్దరు చిన్న పిల్లలు. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలే బాలకృష్ణమ్మన్ గారు. కేసీఆర్ కన్నా ఎక్కువ పాలన చేస్తాడు బాలకృష్ణమ్మన్ గారు. అక్కడ సారేమో మంత్రులకు గెలవరు, ఎమ్మెల్యేలకు గెలవరు, ఈ సారేమో నాయకులకు గెలవరు, ప్రజలకు గెలవరు. ఈసారి బాలకృష్ణమ్మన్ గారు ఇంటికి వచ్చాడమ్మా. మీరు మాట్లాడినట్టు బాలకృష్ణమ్మన్ మాట్లాడాలి మరోసారి అక్కడ ఊకుండి. ఏం లేదు, థ్యాంక్ యూ లవణ్య గారు. లవణ్య గారు మీ టైంను ఏమన్నా ఇబ్బంది కలిగించినట్టయితే నన్ను మన్నించాలి. మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లా ఏం లేదు సార్. థ్యాంక్ యూ.